Hi friends, welcome to Arna's Kitchen. ఈ రోజు మనం ఎంత రుచిగా ఉండే మినప సున్నుండలు బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు మినప్పప్పు 500 grams, బెల్లం 400 grams, నెయ్యి సరిపడినంత తీసుకోవాలి, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలో మినపగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేము మీడియంలో పెట్టుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. మినపగుళ్ళు వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ కలిపి పెట్టుకున్న పిండిని వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం కూడా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాం. దీన్ని కూడా బ్లెండ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వలన బెల్లం పిండిలో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు దీనిలో యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అంతా ఒకసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఉండల్లా చుట్టుకోవాలి. ఈ విధంగా వేలు పెట్టి నొక్కడం వలన షేపు బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మొత్తం పిండినంతా సున్నుండలు తయారు చేసి పెట్టుకోవాలి. సున్నుండలు రెడీ అయిపోయాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, నోట్లో వేయగానే ఇట్టే కరిగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.